అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తిరుమల మాధవం పిఎస్సి 2లో అదృశ్యమైనటువంటి అభినయ్ అటంతి విత్ ఇన్ 3 అవర్స్లోనే పోలీస్ అధికారులు ఛేదించి బాలుడి ఆచూకీని గుర్తించారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఇప్పుడు ఎస్పీ గారు కృష్ణకాంత్ గారు మనతో పాటు ఉన్నారు, సార్ని అడిగి తెలుసు. సార్, ఇవాళ వాళ్ళు ఎన్నికలకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, బాబు ఎన్నికలకు మిస్ అయినారు, ఎట్లా ట్రేస్ అవుట్ చేశారు? వాళ్ళు మన తెలంగాణ గద్వాల జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళు ఈరోజు 3 గంటలకి మధ్యాహ్నం దర్శనం పూర్తి చేసుకున్నారు. 3 గంటల దర్శనం పూర్తి చేసుకొని వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. రెస్ట్ తీసుకున్నప్పుడు అందరూ లేడీస్ బాబు నిద్రపోవడం జరిగింది. బాబు నిద్ర లేడీ ఏడ్చినప్పుడు ఆ లేడీ చూసి సెల్ ఫోన్ చూపించి బాబుని అట్రాక్ట్ చేసి తీసుకోవడం జరిగింది. అరౌండ్ 3:30-3:40 బాబు మిస్ కావడం జరిగింది. సో వాళ్ళు లేచి చూసుకొని పోలీస్కి వచ్చే వరకు 4:30 అయింది. సో ఇమీడియట్గా మాకు తెలంగాణ ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్. సో స్పెసిఫిక్ టీమ్స్ మనకి తిరుమల మీద తిరుపతిలో పెట్టి సీసీటీవీస్ చూడడం జరిగింది. రెగ్యులర్గా లాట్ చెకింగ్ ఇవన్నీ చేయడం జరిగింది. సో అదర్ డిపార్ట్ ఎస్పెషలీ ఆర్టీసీ డ్రైవర్స్ గురించి చాలా సహకరించడం జరిగింది మాకు. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద వీఆర్ ఏబుల్ టు ట్రేస్. ఎక్కడ దొరికారు సార్? డీటెయిల్స్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుతుందండి. అదే ఇప్పుడే విచారిస్తున్నామండి, దొరకంగానే ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసాము. వన్స్ ఆల్ దీస్ డీటెయిల్స్ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలియస్తున్నప్పుడు మీకు కూడా తెలియపరుస్తాం. మా నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, నొప్పి ఉందని. ఇక పండుకొని 2 నిమిషాలకే కనిపించలేడు బాబు, 2-5 నిమిషాలకే. ఇక వాళ్ళ పోలీసులను చెప్తే తొందరగా యాక్షన్ తీసుకున్నారు. నిన్న ట్రైన్ ఎక్కినాము, ఈరోజు ఎగ్జామ్ దిగినాము. అల్పిది ఎక్కి మెట్లు ఎక్కి పోతున్నాం సార్. ఆ మధ్యలో ఇట్లా అయింది. ఇప్పుడు అంటే కొండకి 2 గంటలకు చేరుకున్నాం సార్. ఆ రూమ్ కోసం అక్కడ శివారాది అది టోకన్ కొరకు అక్కడ మేము తిరిగి గంటనాడ తిరిగినాం సార్. మనకు తెలక తిరిగింటే వీళ్ళు అంతలోపు వీళ్ళు తిరగలేకుండా అన్నట్టే ఒక తన కూర్చోబెట్టిపోయినాం సార్. అట్లా సార్ పోయి ఇచ్చేస్తారు కదా, ఇంకా బాబు కనిపిస్తలేడని నా బాధ చెప్పింది. అప్పుడే సార్ పోలీస్ వాళ్ళు చాలా చెప్పింది. అప్పుడే ఇంటనే వేసుకున్నాం సార్. మేము 6 మంది వచ్చినాం సార్. బాయ్స్ 3 వచ్చినాం, లేడీస్ 3 వచ్చినాం, పిల్లలు 4 సార్. బాబు పేరేం? బాబు పేరు అభినయ్ సార్. ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు సార్. ఎన్ని ఏళ్ళకి మిస్ అయినాడు? 3.5 సార్. మీరు ఎక్కడ ఈ కంప్లీట్ ఎన్ని ఏళ్ళకి? 4-3.5 మధ్య సార్. అదే ఒక 1/2 అవర్ లోపు అప్పుడే రెస్పాండ్ అయ్యారు పోలీసులు? అవును సార్. ఏం చెప్పారు ఇప్పుడు? చెప్తారు, వాళ్ళు అయితే చెప్పినా సార్ దొరుకుతారు, మీరేం టెన్షన్ పడద్దు అండి చెప్తున్నారు. వాళ్ళు ఆడ తీసుకేమని కూడా వాళ్ళు చూపించుకుంటానే కూర్చున్నారు. అప్పటి నుంచి అయితే పాపం సార్ 3 అవర్స్లోనే ఐడెంటిఫై చేసినట్టుగా పోలీసు ఎస్పీ గారు పేర్కొంటున్నారు. మరిన్ని వివరాలను కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి ఎస్పీ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.